అందరికీ నమస్కారం. మనం చూస్తున్నాం చాలాసార్లు సోషల్ మీడియాలలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం లాంటివి. ఒకసారి ఆ పోస్ట్ ఓపెన్ చేసి పెట్టండి. నా మీద చాలా ట్రోలింగ్స్ చేస్తున్నారు, ఎందుకంటే నేను ఒక మామూలుగానే సినిమా అమ్మాయి అనగానే తిరుగుబోతులు, ఇంకా చెప్పాలంటే పచ్చి బిచ్ తెలుగులో, అచ్చ తెలుగులో. వెరీ అన్ఫార్చునేట్ అంటే కొంతమంది మీడియా, మరి కొంతమంది సోషల్ మీడియా ఎంతసేపు ఆడవాళ్ళ బతుకుల మీద, ఆడవాళ్ళ దేహాల మీద పడి డబ్బులు సంపాదించుకోవడమే. పలానా హీరోయిన్ పలానా చోట పట్టుబడింది, పలానా టీవీ నటి ఇంకో చోట పట్టుబడింది. అరే, ఒక టెర్రరిస్ట్ని పట్టుకుంటే అంత గొప్పగా చూపించరు, ఒక దుర్మార్గుని పట్టుకోరు, అవినీతి చేసే రాజకీయ నాయకుడిని పట్టుకోరు, ఫ్రాడ్ చేసామని ఒక 5 నిమిషాలు చూపించి వదిలేస్తారు. మొన్న మొన్న డ్రగ్స్ కేసులు కూడా 3 రోజులకి ఎవరో మీడియా నోరు నొక్కేసిందని నోరు మూసుకున్నారే ప్రజలకు చెప్పడం. ఆడపిల్లల మీద ప్రతిసారి పదే పదే సంబంధం లేకుండా, నేను పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి రకరకాల పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ అయితేనేమి, వైసీపీ అయితేనేమి, టీడీపీ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నేను ఎవరికి భయపడే సమస్య లేదు అంత నిజంగా అంటే, నేను నెక్స్ట్ గన్ లైసెన్స్ కూడా సజ్జనార్ దగ్గర తీసుకుంటాను. నా ప్రాణాల మీదకి వస్తే నేను ఎవరినైనా చంపడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను, ఎందుకంటే నన్ను చాలామంది థ్రెటన్ చేస్తున్నారు. ఆంధ్రాలో దేవాలయాలు కూలగొడుతున్నారు. ఈ విషయం మీద యాజ్ ఏ హిందూ నేను మాట్లాడా, నేను గొప్పగా చెప్పుకుంటే నేను హిందూ, ఎవడెం పిక్తాడో నేను కూడా చూస్తాను. మా దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు దేవాలయాల మీద హింసలు ఎందుకు చేస్తున్నారు, దేవుళ్ళ మీద దాడులు ఎందుకు చేస్తున్నారు అంటే, వైసీపీ వాళ్ళ అటాక్ ఎలా ఉండిందంటే, రాడ్లు దింపుతాము, నిన్ను రోడ్లో కనిపిస్తే పిచ్చకొట్టుడు కొడతాము, ఏమనుకుంటున్నారు వారు, ఎలా రాడ్లు దింపుతారో నేను కూడా చూడాలనుకుంటున్నారు. నా జోలికంటూ వస్తే నేను చేతగాందానిలాగా నోరు మూసుకుని ఇంట్లో కూర్చున్న టైపు అస్సలు కాదు. రాజ్యాంగము స్త్రీకి స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించింది, స్త్రీ స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అన్నారు. కానీ అనగారిన జాతి ఎవరిదన్నా ఉందంటే స్త్రీ జాతి, అవునా కదమ్మా? అనగారిన జాతి అనగదొక్కిన జాతి. ఆకాశమంతా స్త్రీ అన్నారు, భూమి లెవెల్కి తొక్కేశారు. 2021లో పాతాళానికి తొక్కుతున్నారు. నాలాగా ఎవరో ఒక అమ్మాయి నోరు తెరిచి మాట్లాడడానికి వస్తే ఇంకా సోషల్ మీడియాలో నోరు మూసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఇంట్లో ఉండక నీకెందుకే రాజకీయాలు, నీకెందుకే సినిమా ఇండస్ట్రీ, మీకెందుకే రంగులు వేసుకునే బతుకులు, మావి రంగులు వేసుకునే బతుకులే, మేము ముఖానికి వేసుకుంటాము, ఇలా కామెంట్లు చేసేటోళ్ళు ఒళ్ళంతా వేసుకొని మనసుకు కూడా వేసుకొని ఉంటారు. పోస్ట్ ఇవ్వండి ఒకసారి. ఇది నేనేం సిగ్గుపడ్ను, ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పోస్ట్. ప్రత్యేకించి సాక్షి ఎక్కడుంది? ఇది మీడియా, సాక్షి మీడియా. సాక్షి పేపర్ ఎప్పుడో ఒకసారి పలానా చోట పట్టుబడిన వ్యభిచారంలో పట్టుబడింది, ఈ పక్కంది మీరు గమనిస్తే. ఇది ఎప్పుడో 2012లో ప్రసాద్ ల్యాబ్స్లో ఆడియో రిలీజ్ ఫంక్షన్కి నేను నడిచి వెళ్ళేటప్పుడు తీసిన ఫోటో, అవి గూగుల్లో కూడా ఉన్నాయి. రెండూ కలిపి దీన్ని ఏమంటారు, పైగా భయపడి పారిపోయింది. ఎంతకని భరిస్తానండి, సోషల్ మీడియాలో ఒక హద్దు ఉంటుంది. నేను కూడా అమ్మాయినే, నాకు కూడా ఒక హద్దు ఉంటుంది, నాకు కూడా ఒక పేషెన్స్ లిమిట్ ఉంటుంది. ఎన్నిసార్లు అంటారు, ఎన్నిసార్లు తొక్కేస్తారు, ఎన్నిసార్లు మాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు. ఏమంటే కుల సంఘాలు వస్తున్నాయి, కుల సంఘాలు వచ్చేస్తున్నాయి, మమ్మల్ని అనగదొక్కుతున్నారని. అంటే అన్నింటికంటే అనగదొక్కిన జాతి మా స్త్రీ జాతి. మాకే సంఘం లేదే, ఉన్నాయి సంఘాలు, కేవలం చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నాయి తప్ప న్యాయం చేకూర్చడానికి అస్సలు లేవు. ఈ పోస్ట్ చూసి రేపు నేను సూసైడ్ చేసుకుంటే మీ అందరికి హ్యాపీనా? ఇలానే కదా చంపేయాలనుకుంటున్నారు మీరు సినిమా హీరోయిన్లనైతేనేమి, లేకపోతే స్త్రీ ముందుకొచ్చి ఏదన్నా ఒక అభ్యుదయంగా మాట్లాడితే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతా, మీ అందరికి హ్యాపీనా? ఈ పోస్టులు పెట్టిన వాళ్ళకి హ్యాపీనా? ఈ పోస్ట్ చూస్తే మా అమ్మ నాన్నల రియాక్షన్ ఎట్లుంటుంది? వాళ్ళు మోడర్న్ కల్చర్లో పెరిగిన వాళ్ళు అస్సలు కాదు. వాళ్ళు ఎక్కడో ఆంధ్రాలో ఒక పల్లెటూరులో పెరిగినటువంటి మామూలు మధ్యతరగతి తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు. ఇవి చూసి మా అమ్మ గుండాగి చేస్తే ఎవడు సమాధానం చెప్తాడు? ఈ పోరం బోకు అడ్డమైన బోకు బూతులు వస్తున్నాయి నాకు. బోకు ముండా కొడుకులు చెప్తారా పోస్టులు పెట్టిన వాళ్ళు? కుల సంఘాల పేరుతో గ్రూపుల్లో ఏం పెట్టారు? అంబేద్కర్ వారియర్స్. మాకు రెస్పెక్ట్ ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానే అందరూ ఫాలో అవుతున్నారు భారతదేశంలో. అంత గొప్పగా స్త్రీ ఎదగాలని చెప్పినటువంటి ఆయన పేరును పెట్టుకొని స్త్రీ జాతిని అనగదొక్కాలి, ఏంటది వ్యభిచారం చేస్తూ పట్టుబడి? నా పాటికి నేను మాడిపోయిన మసాలా దోశ తినుకుంటూ నా బతుకు నేను బతుకుతున్నా, ఎవడి జీవితంలోకి వెళ్ళా? ఎవడు నేను పారిపోతుంటే చూసినోడు ఆ పేర్లు కూడా నాకు కావాలి. నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను, తప్పించుకొని పారిపోయిన మాధవిలత ఎవడు చూశాడు నేను తప్పించుకొని వెళ్తుంటే? ఏ బోక్గాడు చూశాడు? ఏ బోక్గాడు బుక్ చేశాడు? ఏ బోక్ హోటల్లో బుక్ చేశారు? వాళ్ళందరి పేర్లు నాకు కావాలి, నేను అడుగుతున్నా పబ్లిక్గా. సోషల్ మీడియాలో మిమ్మల్ని వ్యక్తిగతంగా అంటే టార్గెట్ చేయడానికి కారణం కదా, గుడులు కూల్చేసినందుకు. అలాగే రాజ్యాంగం మనకు హక్కుల కంటే కూడా విధులు కేటాయించింది అని చెప్పాను. దానికి ఇక్కడ ఎక్కడో కులాలు తీసుకొచ్చారు, అంటే మా కులాలను నా కులం పేరు పెట్టి కూడా తిట్టారు అని, మా కులం పేరు పెట్టి తిడితే అది కేసు కాదు,
వేరే వాళ్ళ కులాల పేరు అసలు నేను ఈ రోజు వరకు నా స్నేహితులు మా డైరెక్టర్ ఉన్నాడు నేను 6 నెలల నుంచి వర్క్ చేస్తున్నా ఆయన కులం ఏంటో నాకు తెలియదు నాకేం పని ఎవడి కులంతో నాకేం పని నాకు మనుషులు ఇంపార్టెంట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలండి ఏదైనా సరే పార్టీ అయినా ఇంకోడైనా మా అంతటి మిమ్మల్ని పొలిటికల్ గా ఏమైనా డ్యామేజ్ చేయడం కోసం లేకుంటే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఇవన్నీ చేయిస్తుంది అనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ మూడు నేను చెప్పాలండి వాడు ఇంకొకటి ఏంటది భీమ్ భీమ్స్ భీమ్ భీమ్ భీమ్సేన సైనిక భీమ్సేన సైనిక సంఘం ఇది అంత గొప్ప పేరు పెట్టుకున్నారు అసలు ఆ సైనిక సేన యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏముంటాయి సమాజం పచ్చగా ఉండాలి సమసమాన న్యాయం జరగాలి అన్ని కులాలు అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలి ఇది కదా వాళ్ళు చేయాల్సింది స్త్రీకి స్వాతంత్రం ఇచ్చినటువంటి ఆ జై భీమ్ అనే నినాదం నుంచి స్త్రీని ఇంకా పూర్తి స్థాయిలో తొక్కేసి నీచంగా వ్యభిచారి అంటూ లంజ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే మేమేమైపోవాలి మేం మేం నాకు శ్రద్ధాంజలి కూడా కట్టించారండోయ్ కొన్నింటిలో కొన్ని గ్రూపుల్లో మాధవి అకాల మరణం చెందిన మాధవీలత సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు హ్యుమానిటీ కొంచెం కూడా లేకుండా ఇలాంటి చాలా పెట్టినా భరించాను చాలా భరించాను కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది దీన్ని నేను వదిలేస్తూ పోతూ ఉంటే వాళ్ళు ఇంకా పెడుతూ ఉంటారు నేనైతే ఈ కేసులో గనక నాకు సరైనటువంటి వాడిని తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఆడి ముడ్డి మీద వాతలు పడేలాగా కొట్టకపోతే నేను ఇక్కడే నేను మళ్ళీ మౌన దీక్ష చేస్తాను నేను మీడియా సాక్షిగా చెప్తున్నాను నేను వదిలే సమస్య లేదు వాడు ఎవడు షేర్ చేశాడు గ్రూపుల్లో షేర్ చేశాడు ఆ ఇండివిజువల్ వాట్సాప్లో స్క్రీన్ షాట్లు చేసి పంపుతున్నారు నిజంగా అంటే ఊర్లో వాళ్ళు నిజమే అనుకుంటారు కదా ఇది నిజమే అని సాక్షి పేపర్ ఇట్లా పెట్టి దీనికి సాక్షి యాజమాన్యం కూడా కొంచెం జాగ్రత్త వహించాలి దీనికి బాధ్యత తీసుకోవాలి ఏంరా మా దాంట్లో అవును మా కట్టును తీసి ఎందుకురా మీరు ఇలా పెట్టారని బాధ్యత తీసుకోవాలి తీసుకుంటే అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని నా ఒపీనియన్ నేనేమంటున్నా వాళ్ళు ఎవరో ఎక్కడో అది చెన్నైలోనో ఇంకెక్కడో జరిగిన దాని గురించి వార్త వేసింది ప్రచురించింది దాని ఆ వార్తను పెట్టుకొని దీని పక్కన పెట్టినప్పుడు బ్రాండే కదా సాక్షి అన్నది బ్రాండే కదా ఇప్పుడు అది ఒక బ్రాండే కదా ఈనాడు అన్నది బ్రాండే కదా ఒక్క పోస్ట్ గురించి మీరు కంప్లైంట్ ఇచ్చారా లేకపోతే రిపీటెడ్ గా పోస్ట్లు వస్తున్నాయి 4-5 గ్రూపులు అండి రేవంత్ అన్న సైన్యం దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా సోషల్ మీడియా టీమ్ కి ఆయన మాకేం సంబంధం లేదు అంటే కాదు ఇలాంటి సైన్యాన్ని ఇలాంటి అనుచరులని పెట్టుకుంటే రేపు పొద్దున ఆయనకు ఓట్లు పడే పరిస్థితి కూడా ఉండదు దీనికి ఆ నాయకులు కూడా సమాధానం చెప్పుకోవాలి వాళ్ళ సైన్యానికి ఇలాంటి ఆడవాళ్ళ మీద పిచ్చి పిచ్చి కూతలు కుయ్యకూడదు పిచ్చి పిచ్చి రాతలు రాయకూడదని ఆయన చెప్పాలి నాకు అర్థమైందండి మీరు సాక్షి మీడియా నుంచి వచ్చారు కాబట్టి మీకు ఆ మాత్రం బాధ ఉంటుంది కానీ సాక్షి యాజమాన్యం కూడా సోషల్ మీడియాకి గట్టిగా ఎందుకంటే పెద్ద సంస్థ కదా పైగా సీఎం గారిది కదా ఆంధ్ర సీఎం గారిది కదా కొంచెం గట్టిగా సమాధానం చెప్పి ఇలాంటి పిచ్చి రాతలు పిచ్చి కూతలు ఎవడన్నా పెడితే ఒక్కొక్కడికి ఎలాగో రౌడీ రాజకీయం చేస్తున్నారు ఆంధ్రలో కాపాడాలి కదా మా మీద రాస్తే ఓవరాల్ గా ఇచ్చాను గ్రూపులు షేర్ చేసిన నేను చెప్తున్నాను కదా రేవంత్ అన్న సేన అంట దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి ఆయన చాలా చరిష్మాటిక్ లీడర్ కదా చాలా బాగా మాట్లాడతారు సొసైటీ గురించి యూత్ గురించి మరి ఆయన ఫాలో అవుతున్న యూత్ కి ఆయన సమాధానం చెప్పాలి జై భీమ్ సేన అని పెడుతున్నారు ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళకి ఎలాంటి సొసైటీలో గౌరవం ఇస్తారు వాళ్ళంతటా గౌరవం వాళ్ళే తగ్గించుకుంటున్నారు అంబేద్కర్ వారియర్స్ అని పెట్టుకున్నారు మొత్తం భారతదేశము గౌరవించేటటువంటి అంబేద్కర్ గారిని మరి వాళ్ళంతటి వాళ్ళే రెస్పెక్ట్ పోయే విధంగా మహిళల్ని ఇలా కించపరుస్తున్నారు ఏ మహిళలకైతే ఫ్రీడమ్ ఇచ్చారు ఆ మహిళల్ని కించపరుస్తూ ఉంటే వీళ్ళందరూ ఇన్ని గ్రూపులు ఇన్ని సంఘాలు పెట్టుకొని టార్గెట్ చేస్తున్నారు టార్గెటెడ్గా ఉన్నారు ఏమన్నా అంటే నేను హెల్దీ విమర్శలు చేస్తాను అది ఏంటి ప్రజలకు ఇగో ఇలాంటివి చేయండి బాగుంటుందని నేను ఎవరిని ఇండివిజువల్గా కానీ లేకపోతే ఎవరిని వ్యక్తిగత దాడి చేయలేదు ఈ రోజు వరకు వ్యక్తిగత దాడులు నేను రాజకీయంగా మాట్లాడను ఎందుకంటే ఎవడెవరితో తిరిగితే నాకెందుకు దట్ ఈజ్ నాట్ మై లైఫ్ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు ఎంతవరకు నేను భరించాలి ఇప్పుడు నాకు ఈ క్షణం నాకు చనిపోవాలనిపిస్తుంది అయితే మీరు ఏం చేస్తారు మీరు అందరూ వచ్చి సమాధానం చెప్తారు నన్ను కాపాడతారా ఈ న్యూస్ చూసి మా నాన్నకి ఏజ్ అయిపోయింది ఆయన మనసు బాధపడి ఆయన గుండె ఆగితే మీ అందరు సమాధానం చెప్తారా లేకపోతే ఈ పోస్టులు షేర్ చేసిన వాళ్ళు చెప్తారా సోషల్ మీడియా కానీ మీడియా కానీ కొంచెం షేర్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు నా గురించి ఏమన్నా పబ్లిష్ చేసేటప్పుడు మీకు మీ టీఆర్పీలు అవసరం అవ్వచ్చు పబ్లిషింగ్కి సర్క్యులేషన్కి మీది మీకే ఇంపార్టెంట్ అవ్వచ్చు కానీ అవతలలో మీ వల్ల ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి రాకూడదు నేను సెన్సిటివ్ నాకు నోరు గట్టిగా ఉందేమో కానీ నా మనసు చాలా సెన్సిటివ్ మా అమ్మ నాన్నలు అస్సలు దీన్ని తీసుకునే పరిస్థితి లేరు వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా జరిగితే వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సి వస్తుంది నేను ప్రతిసారి నాకు నిజంగానే మీడియా సపోర్ట్ చేస్తుంది ఈసారి కూడా సపోర్ట్ చేస్తుంది దీన్ని మీ అందరు గట్టిగా తీసుకెళ్ళేది నా ఒక్కదాని సమస్య కాదు ప్రతిసారి నేను ఎక్సీడ్ అయిపోయాను ఎక్సెస్ అయిపోయాను నాకు ఎమోషన్స్ డ్రై అయిపోయాయి ఇంకా నాకు నేను బేసిక్గా ఏడవను నేను ఎప్పుడూ మీడియా ముందు కావాలని యాక్టింగ్ చేసే ఏడుపులు నాకు రావు అసలు
నేను చాలా చాలా కోపంగా మాట్లాడతా, బాధలో కూడా కోపంగా మాట్లాడతా, కానీ కానీ నాకు ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తుందని నన్ను మానసికంగా ఎంత హింసించి ఉంటారు. ఈ హింస అయితే నేను తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. పోలీసులు దీన్ని సాల్వ్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను, ఎందుకంటే నేను సజ్జనార్ గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు తీసుకోమని. అది తీసుకోకపోతే పర్సనల్గా మా కుటుంబ సభ్యులు, మా రిలేటివ్స్ రంగంలో దిగుతారు. ఎవడెవడు ఉంటాడో వాడందరినీ పట్టుకుంటారు, అద్దె ముడ్డి మీద వాతలు తేలేదాకా ఖచ్చితంగా కొడతారు. చాలా రోజుల నుంచి జరుగుతున్నాయని ప్రతిసారి సోషల్ మీడియా దేవాలయాల మీద జరుగుతున్న దాడులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి మీకే తెలుసు. అదే దేవాలయాల మీద దాడులు జరుగుతున్న దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఎప్పుడు మాట్లాడటం ఏంటి? ప్రతి ఇన్సిడెంట్ ని టీవీలో చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. ఏమడుగుతాం, మేమేమడుగుతాం? దేవుళ్ళ మీద ఎందుకు అటాకులు చేస్తున్నారో అని అడుగుతున్నాం. ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాం. జగన్ ప్రభుత్వం దీనికి కొంచెం జాగ్రత్తగా చర్యలు తీసుకొని తప్పు చేసిన ఎవరినైనా పట్టుకొని శిక్షించమంటున్నాం. ఇది తప్ప, మన కల్చర్ ని, హెరిటేజ్ ని. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవడు ఏపీకి సంబంధించినోడో, ఎవడు పనికి మాలినోడో మాకు ఎట్లా? ఇట్స్ నాట్ అవర్ జాబ్. నేను గచ్చిబౌలి ప్రాంతంలో ఉంటాను, నాకు మాకున్న కమిషనరేట్ ఇదే. అందుకే నేను సజ్జనార్ గారికి వచ్చి కంప్లైంట్ చేశాను. నేను ఎక్కడ నివసిస్తున్నానో నేను అక్కడ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించాలి కదా, అక్కడ మీడియానే నేను అడగాలి కదా. మీరు ఏపీ అయితే తెలంగాణ అయితే హోల్ వరల్డ్ వైడ్ వచ్చే మీడియా ఇది, అన్ని చోట్ల ఇదే మీడియా ఉంటుంది కదా. నాకు మీ తరపున మీ దగ్గర నుంచి నాకు 100% సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ ఇచ్చి ఇంకా ఇలాంటి ఫర్దర్గా జరగకుండా చాలామంది అమ్మాయిల మీద అయ్యో అనే జాలిలా కాకుండా స్ట్రాంగ్గా మీరు కూడా ఫార్వర్డ్